एवरीवन वेलकम बैक टू माय चैनल। सो ई रोज वच्चेसी मंडे, यस्टर्डे संडे अंटेनी मंडे चाला चाला पनुलुंटाई। इल्लंता पनुले चूडंडि ओकसारि मा इल्लु एला उंदंटे మొత్తం ఎక్కడక్కడ పడేసి ఉంటాయి అనమాట. సండే ఉంటే అసలు బద్ధకం వచ్చేస్తుంది, ఏం పని చేయబుద్ది అవ్వదు, జస్ట్ వండుకోవడం తినడం అంతే. సో ఈ రోజైతే ఫుల్ గా వర్క్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే శ్రీకాంత్ వెళ్ళారు ఎంట్రీస్ చూడండి, లేసి ఆడుకుంటుంది. ఇంకా తనకి బ్రష్ చేయించి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ చేయించి అదంతా నాకు ఒక 1 అవర్ పడుతుంది అనమాట. సో ఈవెన్ నేను కూడా ఈరోజు కొంచెం లేట్గానే లేచాను, వింటర్స్ కదా అస్సలు తెలివి రావట్లేదు. అండ్ ఇక్కడ చల్లగా ఉండడంతో ఇంకా అస్సలు మార్నింగ్ అసలు లేకపోతే అవ్వట్లేదు. ఎక్సర్సైజ్ కూడా స్కిప్ చేయాల్సి వస్తుంది, అంటే లేట్గా లేగడం వల్ల తనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి అదంతా కూడా. అండ్ ఈరోజు అయితే 9:15 లేచాను, అసలు నాకు తెలివి రాలేదన్నమాట. అలారం పెట్టుకుందామంటే రీచీ లేకపోద్ది. సో వీళ్ళ డాడీ లేచి లేపమంటే అంటే లేస్తారు 7:38 కల్లా లేస్తారు అనమాట. అప్పుడే లేపేయమంటే ఇంకా పడుకొని ఉంటాను కదా, అసలు లేపరు అనమాట. సో పాపం తనే ఈరోజు రైస్ పెట్టేసుకున్నారు. సో ఈరోజు కర్రీసే కట్టేశాను, జస్ట్ తాలింపేసి కట్టాను. ఇంకా రేపటి నుంచి స్ట్రిక్ట్గా లేగాలన్నమాట, లేకపోతే నా వర్కౌట్ స్కిప్ అయిపోతుంది. అండ్ మార్నింగ్ వర్క్స్ అన్నీ ఒక అట్లీస్ట్ మినిమం 8 to 8:30 మధ్యలో లేగిస్తే ఒక 1/2 hour 45 minutes నా కుకింగ్ పనులు అన్నీ అయిపోతాయి. దాన్ని వర్కౌట్ చేసుకొని రెడీగా ఉండొచ్చు రిషి లేచే టైంకి. కొంచెం నా వర్క్స్ అయితే మోస్ట్లీ కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇంకా అలా కుదరలేదు ఈరోజు. ఈరోజు ఏంటి లాస్ట్ 1 week నుంచి అలాగే అవుతుంది. ఇంకా లాస్ట్ వీక్ అంతా కూడా ఒక 3 days హాలిడేస్ వచ్చాయి అండ్ ఒక 3 days వర్కింగ్ డేస్ అంతా తనకి. సో అందుకే అలా అలా అయిపోయింది. బట్ ఈ వీక్ అంతా కూడా వర్కింగ్ డేనే. సో అన్నీ అసలు లీవ్స్ లేవు. సో కంపల్సరీ లేగాలి స్ట్రిక్ట్గా. వింటర్స్ అని బద్దకిస్తే ఇంకంతే మన పనులన్నీ స్కిప్ అయిపోతాయి. చాలా చాలా వస్తుంది కానీ ఇక్కడ. అండ్ మేము హీటర్ తీసుకోవడం వల్ల కొంచెం పర్వాలేదు మాకు. సో హీటర్ చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు. సో ఫస్ట్ తీసుకున్న ఒక 1-2 days మాత్రం అయ్యో అనవసరంగా తీసుకున్నాం. అంటే అదొక రకమైన ఫీలింగ్, ఎలా అంటే ఒళ్ళంతా పొడి పొడిగా అయిపోయినట్టు ఏదో అలా అనిపించేది. సో అక్కడ మెన్షన్ చేశారులేండి వాళ్ళు, ఫస్ట్ 1-2 days అలాగే ఉంటుంది, స్మెల్ వస్తుంది, బర్న్ అయినట్టు స్మెల్ వస్తుంది, అలా అదంతా అలాగే ఉండడం వల్ల నాకు ఎందుకో నచ్చలేదు. సో ఇంకా అలా మళ్ళీ ఒక 3-4 days యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 2 hours ఆన్ చేసేసి ఆఫ్ చేసేస్తున్నాము. అంటే డోర్స్ అన్ని క్లోజ్ చేసి క్లోజ్ రూమ్లో పెట్టేసి ఒక 2 hours ఆన్ చేసేసాం అనుకోండి, దెన్ ఆ గాలి తిరుగుతుంటుంది కాబట్టి గాలి బయటకు వెళ్లకుండా మార్నింగ్ వరకు కొంచెం పర్వాలేదు, ఎక్కువ చలేయట్లేదు కంపేర్ టు బిఫోర్ హీటర్ కొనక ముందు కన్నా కొంచెం పర్వాలేదు అనమాట. సో హీటర్ చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ కొంచెం బ్లాంకెట్ కప్పుకోకుండా పడుకోగలుగుతున్నాం, లేకపోతే అసలు చాలా అసలు హెడ్ అంతా పట్టేసి నోస్ ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయి నరకం కనిపించింది అనమాట ఒక 1 week వరకు మాకు. సో ఈ వింటర్ ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ చలి అయిపోయింది. ఎంతంటే ఆఫ్టర్నూన్ ఒక 3-4 అలా అవ్వగానే ఇంకా ఫుల్గా చల్లదనం దిగిపోతుంది అనమాట. సో ఇంకా రిషి చూడండి మొత్తం, మామూలుగా అయితే స్వెటర్స్ వేసేస్తున్నాను. సో ఇంకా స్వెటర్ వేసుకొని పడుకోవాల్సిన అవసరం ఉండట్లేదు ఇప్పుడు, పర్వాలేదు. సో ప్రజెంట్ అయితే నేను నా వర్క్స్ స్టార్ట్ చేసేసేయాలి ఇప్పుడు, లేకపోతే ఇంకా లేట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం అదే 10:05 అయింది, అదే కొంచెం ఫాస్ట్ అది 15 minutes ఫాస్ట్, 9:45 అయింది ఇప్పుడు టైమ్. ఇంకా మా వర్క్ స్టార్ట్ చేసేయాలి. సో రిషి పద వెళ్దామా, తనకి ఫస్ట్ బ్రష్ చేయించేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దెన్ ఈ రోజుకైతే కర్డ్ రైస్ తింటాం, ఎందుకంటే నిన్న కొంచెం బిర్యానీ అలా తిన్నాం అనమాట. సో అందుకే కొంచెం ఈరోజు కర్డ్ రైస్. అండ్ లెగడం కూడా లేట్ అయిపోయింది కదా, యాక్చువల్లీ ఇడ్లీ బ్యాటర్ ఉంది కొంచెం తొందరగా లెగిస్తే ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసి అదే బాక్స్ పెట్టేద్దాం అనుకున్నాం. బట్ అప్పటికే తను రైస్ పెట్టేసారు స్టవ్ మీద, సరే అని ఇంకా కర్డ్ రైస్ పెట్టమన్నారు, పెట్టేసాను, అంతా అయిపోయింది. మేము కూడా ఇప్పుడు అదే తింటాము. సో ఈరోజు వర్క్స్ అయితే చూపిస్తాను, సో బ్లాగ్ కంటిన్యూ అయిపోదాం చూడండి. ఇంకా రిషి లేచిన వెంటనే ఆల్రెడీ ముందు రోజు ఇంకా తీయలేదు కదా, సో ఎక్కడో అక్కడే ఉన్నాయన్నమాట, ఇంకా వాటితోనే ఆడేసుకుంటుంది. ఇంకా లేచిన వెంటనే ఒక 15 minutes వదిలేస్తాను, అంటే లేచి అలా యాక్టివ్గా వెంటనే స్నానంకి వాష్రూమ్కి తీసుకెళ్ళినా ఇంకా అసలు రాదనమాట. ఒక 15 minutes ఆడుకోమని వదిలేసి దెన్ ఫ్రెషప్ చేయిస్తాను. నెక్స్ట్ మేము హీటర్ తీసుకున్నామని చెప్పాను కదా, సో ఇదే, దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్యాష్ కార్డ్ నుంచి పర్చేస్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మీకు. సో ఫస్ట్ నేను ప్రోడక్ట్ గురించి చెప్పేస్తాను. సో ప్రోడక్ట్ అయితే కంప్లీట్గా ఇది ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్లో వస్తుంది. సో ప్లాస్టిక్ అయితే మంచి ప్లాస్టికే, తక్కువ రేట్ అలా అనిపించలేదు. అండ్ ఫ్రంట్ అంతా ఇలా గ్రిల్లా వస్తుంది అనమాట, దీని నుంచి మనకి
ఫ్యాన్ అంటే ఎయిర్ అనేది వస్తుంది. ఇది ఫ్యాన్ టైప్ హీటర్ అనమాట. సో మనకి కొంచెం సౌండ్ కూడా వస్తుంది ఆన్ చేసిన తర్వాత. బట్ మనం ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఎలా వస్తుంది సౌండ్ అలానే ఉంటుంది. అండ్ ఈ సైడ్ ఆ సైడ్ కూడా హోల్స్లా వస్తాయి ఎయిర్ పాస్ అవ్వడానికి. అండ్ పైన అంతా కూడా నార్మల్ ప్లాస్టికే ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేస్తాయి ఇంకో సైడ్. సో ఇట్ సైడ్ టూ సైడ్స్ చెప్పాను కదా ఓపెన్ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఇలా ఓపెన్ ఉన్న సైడ్ అసలు ఏదైనా అడ్డం పెట్టడం కానీ ఏదైనా వాల్కి పెట్టేయడం కానీ అలా చేయకూడదు, ఫ్రీగా ఉండాలి. అండ్ ఇవి కంట్రోల్ చేసుకోవడానికి, స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి. ఫస్ట్దేమో ఆఫ్ ఆఫ్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ ఫ్యాన్ మోడ్, నెక్స్ట్ స్పీడ్ 1-2 అంటే 1 స్పీడ్లో, అండ్ సెకండ్ ఇంకా కొంచెం హై స్పీడ్లో అనమాట. అలా సెట్టింగ్స్ చేసుకోవడానికి ఇలా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ మోడ్లో పెట్టాం కదా. సో ఫ్యాన్ మోడ్లో ఉంచి పక్కన వీల్ ఏంటంటే స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి. తక్కువలో కావాలి, నార్మల్గా ఫ్యాన్ మన గాలిలో వస్తుంది, హీట్గా అయితే రాదు, నార్మల్ ఫ్యాన్ నార్మల్ టెంపరేచర్లో వస్తుంది అనమాట ఎయిర్. బట్ నాకు స్పీడ్ని కంట్రోల్ చేసుకునేదైతే అంత ఏం డిఫరెన్స్ కనిపించలేదు. అంతా కూడా ఒకటే లైక్ వేల ఒకటే అంటే తక్కువ ఎక్కువ అవ్వలేదన్నమాట. ఫ్యాన్ స్పీడ్ ఒకటే కాన్స్టెంట్ స్పీడ్ వచ్చింది. అండ్ మనం దేని మీదైనా ప్లేస్ చేసినప్పుడు అండ్ ఏదైనా ఆబ్జెక్ట్కి ఒక మినిమం 50-100 సెంటీమీటర్స్ దూరంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే హీట్ కదా, హీట్ ఎయిర్ వస్తుంది. సో చాలా వేడిగా ఉంటుంది అనమాట. కింద మనం ప్లేస్ చేసినప్పుడు కూడా పేపర్స్ కానీ క్లాత్స్ కానీ లేదంటే బెడ్ మీద కానీ అలా పెట్టి ప్లేస్ చేయకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం దీన్ని హారిజాంటల్గా పెట్టుకోవచ్చు, వర్టికల్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనేంటంటే అంటే మాకు చాలామంది నేను చూసిన దగ్గర కూడా ఇలా వర్టికల్గానే పెట్టారంటే నిలువుగానే ఉంచారనమాట. సో ఎందుకంటే కింద ఫ్యాన్ టూ సైడ్స్ కూడా ఫ్యాన్ ఉంది కదా, ఐ మీన్ ఫ్యాన్ అంటున్నాను ఎయిర్ పాస్ అవ్వడానికి ఉంది కదా హోల్స్ అటు ఇటు. సో అదేంటంటే క్లోజ్డ్ ఉండకూడదు అని చెప్పాను కదా. సో ఇలా నిలువుగా పెట్టుకుంటేనే బెస్ట్. అండ్ ఇదేంటంటే ప్లగ్ పాయింట్. సో నేను ఎంతలాగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు తెలియదు, బట్ నాకు అర్థమైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతాదంతా కూడా నేను దీంతో పాటు మనకి ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని చదివి దెన్ మీరు కావాలి అంటే కొనుక్కోండి. అండ్ వైరింగ్ వచ్చేసరికి ఇలా ఒక 1.5 మీటర్ అంటే లెంత్ వచ్చింది వైర్ అంతా కూడా. ఇది వైర్ ఏంటంటే మనకి పవర్ సప్లై దీనికి 1000-2000 వాట్స్ వరకు ఉంటుంది. సో కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. మనకి లైక్ హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా, దానికన్నా డబల్. సో అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా యూజర్ మాన్యువల్, ఇదంతా కూడా ఒకసారి చూసి మీకు నచ్చితేనే తీసుకోండి, లేదు అంటే లేదు. మేము తీసుకొని ఒక 10 డేస్ అవుతుంది, ఇప్పటి వరకు అయితే బాగుంది. ఫస్ట్ 2 డేస్ మాత్రం కొంచెం బర్నింగ్ స్మెల్ అలా వచ్చింది, కొంచెం ప్లాస్టిక్ స్మెల్ లాగా. తర్వాత నుంచి నార్మల్గానే ఉంది, బాగానే ఉంది. అండ్ సౌండ్ కూడా అంత ఎక్కువేం లేదు. ఇది మేము ఒక 4-5 అవర్స్ వరకు ఆన్ చేసే ఉంచుతున్నాము, ఎలాంటి ప్రాబ్లం రాలేదు. సో ఎస్, నెక్స్ట్ నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను. ఈరోజు గుమ్మడికాయ కర్రీ చేద్దామని. యాక్చువల్లీ గుమ్మడికాయ కర్రీ చాలా రేర్ చేసుకునేది, బట్ ఈసారి ఏంటంటే ఇక్కడ కొంచెం మాకు ఎక్కువ దొరుకుతున్నాయి అన్నమాట. సర్లే అని ఈసారి తీసుకొచ్చి చేస్తున్నాను. ఒకసారి ఆంటీ ఇచ్చారు, బాగుంది అనిపించింది కర్రీ. వెంటనే కూడా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ. బట్ ఆ పైన తొక్క పీల్ చేయడమే కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోతుందని ఇంకా ఈరోజు గుమ్మడికాయ కర్రీ చేస్తున్నాను. కర్రీ రెసిపీ అయితే చూపించలేదు. తర్వాత ఇది ఈవినింగ్, ఇంకా ఈవినింగ్ రిషికి ఆమ్లెట్ కావాలి అంటే ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాను లేచిన తర్వాత. సరే బ్రేక్ చేద్దాం ఇక్కడ పెట్టి, ఓకే. దాంతో బ్రేక్ చేస్తావు నువ్వు. బ్రేక్ అయింది, హలో ఒలిపోద్ది, డమ్ అయిపోద్ది. ఒక నిమిషం ఆగు, 1 మినిట్ ఆగు. దెన్ నౌ మిక్సింగ్ దీంతో కాదు, వేరే స్పూన్ ఇస్తాను. మిక్స్ ఇట్ సాల్ట్ వేయనా? నువ్వేనా? ఓకే వెయిట్, సాల్ట్ వేద్దాం. చాలు, దాంట్లో వేసేద్దాం మాకు, అందులో వేసేద్దాం. నువ్వు వేస్తావా? ఓకే వెయిట్ 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 స్పూన్ తీసేద్దాం మాకు, దాంట్లో వేసే ఇక్కడ వే. ఓ నో నో నో, స్లో 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 స్లో. ఓకే చాలా, ఆపు, స్టాప్. Wait, wait.
సూపర్ రిషి చేస్తుంది. లిడ్ పెడదాం, ఒక వెయిట్ లిడ్ పెడదాం. ఓకే, యాహూ సూపర్. నువ్వే తినాలి నేను ఈ రోజు తిన్నావు. ఓకే, నువ్వే తినాలి, నువ్వే ఆన్ చేయాలి. సరేనా? ఓకే చెప్పు చెప్పు. ఓకే, అదేంటి అదేంటి కర్రీ? అది ఇదిగో ఇదిగో ఇక్కడ ఉంది. వెయిట్ ఓపెన్ చేయాలా? ఇంకా కావాలదమ్మా, కుక్ కావాలి. వెయిట్ చేయి, అది అవుతుంది 2 మినిట్స్ ఆగు. చేస్తావా నువ్వు? ఫ్లిప్ చేయను నేను. పాప చేస్తుందా? పట్టుకో పట్టుకోదా. రైట్, ఇక్కడ పట్టుకో. 1 2 సరిగ్గా లేదు. ఓకే, 1 2 3. తన స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఈవినింగ్స్ మరీ ఇప్పుడు ఎక్కువ పట్టించుకోవట్లేదు తనకంటే. ఇదే తినాలి, కంప్లీట్గా సాలిడ్ ఫుడ్ తినాలి, తను ఏది అడిగితే అదే ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే తను ఏదైనా తింటుంది అని అనుకుంటే వెంటనే అడుగుతుంది. అండ్ ఒకవేళ ఎప్పుడైనా అడగపోయినా సరే నేను ఫ్రూట్స్ ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను కదా, సో అదే సరిపోతుంది అనమాట. కంపల్సరీ మిల్క్ ఇస్తాను ఈవినింగ్, దాంతోపాటు ఏదో ఒక స్నాక్ ఐటమ్, ఇలా ఆమ్లెట్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా తను తినే బిస్కెట్స్ కానీ అలా ఏదో ఒకటి ఇస్తాను అనమాట. ఈవినింగ్ మాత్రం మరీ అంత బలవంత పెట్టట్లేదు, తను ఎంత తింటే అంత. మధ్యాహ్నం నైట్ అండ్ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా నేను ఏది పెడితే అదే తినాలి. అండ్ ఈవినింగ్ మిడ్ మార్నింగ్ తన ఇష్టం అనమాట. సో అలా ఉందనమాట. అండ్ ఇక్కడ మనం తింటాం కదా డైనింగ్ లైక్ ప్లేట్ గ్లాస్ వాటర్ అన్నీ తనే పెట్టుకుంది. చూస్తుంది కదా మామూలుగా కార్టూన్స్లో వాటిలో తినడం, వాళ్ళు ఎలా అరేంజ్ చేసుకుంటారు అది ఇది చూడడం, అది చూసి ఇంకా వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది తన దగ్గర. ఇంకా తన అందరి తానే తింటుంది ఆమ్లెట్ అయితే నాకు చాలా హ్యాపీ. సో తన చేతితో తను తినేవి మాత్రం నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఇవ్వడానికి. కొంచెం అలవాటు కూడా అవుతుంది కదా, ఇప్పుడు రైస్ కూడా ఇప్పుడు అలవాటు చేస్తున్నాను అనమాట. రైస్ నేనే తినిపిస్తున్నాను ఇప్పటి వరకు, బట్ ఇప్పుడు తనకు కూడా ప్లేట్లో వేసిచ్చి అలా అలవాటు చేస్తున్నాను. సో నెక్స్ట్ శ్రీకాంత్ ఏదో బుక్ చేశారనమాట, ఆర్డర్ చేశారు అజియో నుంచి ఒక టీషర్ట్ అండ్ 2 ఫార్మల్ షర్ట్స్ ఆర్డర్ చేశారు. ఫార్మల్ షర్ట్స్ ఏమో ఇంకా రాలేదు, సో టీషర్ట్ వచ్చింది ఈరోజు. అది ఓపెన్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది, ముందు కూడా తీసుకున్నాం అజియోలోని. క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ వైజ్ కూడా డిస్కౌంట్స్లో ఉంటాయి. దట్టు మనం క్యాష్ కార్డు నుంచి పర్చేస్ చేస్తే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్స్ కూడా ఆన్ చేయొచ్చు. నేను ఆన్ చేసింది కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. సో నేను ఇప్పుడు ఎవ్రీ టైమ్ క్యాష్ కార్డు నుంచే పర్చేస్ చేస్తున్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? సో బాయ్ బాయ్, టేక్ కేర్.